పురస్కారాలు పొందేటువంటి స్థాయి నుంచి నైపుణ్యం ఉంటే ఎక్కడున్నా గుర్తిస్తారన్నటువంటి స్థాయికి ఇప్పుడు ఆ పురస్కారాలు చేరుకున్నాయి. కీరవానికి ఎవ్వరూ రికమెండ్ చేయలేదు, ఎందుకంటే తనకి ఏ రాజకీయ పలుకుబడి లేదు, కానీ కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. చినజీరు స్వామికి ఎవరూ రికమెండ్ చేయలేదు, ఆయన చేసినటువంటి మొన్నటి కార్యక్రమాల తర్వాత కేంద్రం గుర్తించింది. సరే, వాళ్ళు పెద్దవాళ్ళు, కొంచెం పాపులర్ అన్నయ్యం, అసలు పబ్లిక్కి పెద్దగా తెలియని లేదా సిటీ ఎడిషన్స్ రూరల్ ఎడిషన్స్కే పరిమితమైనటువంటి కాకినాడకు సంబంధించిన నేత్ర వైద్యుడి దగ్గర నుంచి జీవరసాయన శాస్త్రవేత్త దాకా, గుంటూరులో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్త దాకా అనేక మందికి, ఎవరికి తెలియనటువంటి వాళ్ళకి సమాజానికి తమ వంతు సేవ ఏది ఆశించకుండా చేస్తున్న వాళ్ళకి ఈ పురస్కారాలు రావడం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, కళ సంకురాత్రి చంద్రశేఖర్ సామాజిక సేవ, గణేష్ నాగప్ప కృష్ణరాజనగర సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివి రాజు కళ, అబ్బారెడ్డి నాగేశ్వరరావు సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కోట సచ్చిదానంద శాస్త్రి కళ, ప్రకాష్ చంద్రసు సాహిత్యం విద్యకి ఇచ్చారు అవార్డులు. అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి మోదడుగు విజయగుప్త సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హనుమంతరావు పసుపులేటి వైద్యం, బి రామకృష్ణారెడ్డి సాహిత్యం విద్య, పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్వలీతో పాటు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ జింజిన్వాలా మన్నానంతరం ఇచ్చారు. సినీ నటి రవీనా టాండన్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరు ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నటువంటిది స్పెషల్ ఇది.